ఈ వీడియోలో మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఏఏ గ్యాడ్జెట్స్ గురించి చెప్తాను పాఠాలు నేర్పించే కుక్క రోబో గురించి చెప్తాను పరిగెత్తించే బూట్లు గురించి చెప్తాను డెలివరీ చేసే రోబో గురించి చెప్తాను ఇటువంటి ఆసక్తికరమైన గ్యాడ్జెట్స్ ఏంటో చూసేద్దాం రండి ఐదో స్థానంలో మూన్ వాకర్స్ మీకు నడవడం బద్దకమా అయితే ఈ మూన్ వాకర్స్ మీకోసమే ఇవి వేసుకుంటే మీరు పరిగెత్తవచ్చు మూన్ వాకర్స్ ని మీ చెప్పులకి లేదా బూట్లకు తొడుక్కోవాలి వీటికి మొత్తం ఎనిమిది చక్రాలు ఉంటాయి బిఎల్డిసి మోటార్ మరియు బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ మూన్ వాకర్స్ ఇందులోని మోటార్ సాయంతో మీరు నడిచే స్పీడ్ ని చక్రాల ద్వారా పెంచుతాయి ఉదాహరణకి మీరు గంటకి ఐదు కిలోమీటర్ల వేగంతో నడిస్తే గనక ఈ మూన్ వాకర్స్ వేసుకుంటే మీ వేగం పన్నెండు కిలోమీటర్లకి పెరుగుతుంది అంటే రెండు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ అనమాట ఈ స్పీడ్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా కంట్రోల్ అవుతుంది అనమాట ఒక్కసారి మూన్ వాకర్స్ ని పూర్తిగా చార్జ్ చేయడానికి గంట నర సమయం పడుతుంది పూర్తిగా ఛార్జ్ పెడితే పది కిలోమీటర్ల పాటు నడవచ్చు అంటే స్పీడ్ గా పరిగెత్తవచ్చు అనమాట ఇక మూన్ వాకర్స్ యొక్క ధర అరవై ఐదు వేల రూపాయలు మరి నడిచే వాళ్ళకి పరిగెత్తాలంటే కాస్ట్లీగానే ఉంటుంది మరి నాలుగో స్థానంలో కెమెరా తాజాగా సోనీ కంపెనీ వాళ్ళు ఆల్ఫా సెవెన్ ఆర్ ఫుల్ ఫ్రేమ్ కెమెరాని ఏ ఫోకస్ సిస్టమ్ తో మార్కెట్ లోకి తీసుకొచ్చారు ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇందులో రియల్ టైం రికగ్నేషన్ ఉంటుంది ఇది డీప్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది అనమాట దీంతో కెమెరా కేవలం మనుషుల మొక్కాలనే కాదు పక్షుల మొక్కల్ని జంతువుల మొక్కల్ని మొక్కల్ని రైళ్లను కార్లను ఈవెన్ చిన్న చిన్న పురుగుల్ని కూడా గుర్తుపట్టగలదు అనమాట ఇందులో ఉన్న ఏ ట్రాకింగ్ సిస్టమ్ మనిషి ఎవరైనా పోజ్ ఇస్తుంటే గనక ఆ పోజ్ ని డిటెక్ట్ చేస్తుంది సబ్జెక్ట్ ని మరింత క్లారిటీ గా చూపిస్తుంది ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఇది కేవలం మనిషి మొక్కాన్నే కాదు కళ్ళని మొక్కాన్ని మనిషి యొక్క ప్రతి భాగాన్ని ముక్కుని మెడని భుజాలని చేతుల్ని కాళ్ళని ఇలా ప్రతి భాగాన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో డిటెక్ట్ చేస్తుంది సోనీ కంపెనీ చెప్తున్న విషయం ఏంటంటే ఈ ఏఏ బేస్డ్ ఆటో ఫోకస్ సిస్టమ్ రియల్ టైమ్ ఆటో ఫోకస్ పెర్ఫార్మెన్స్ ని అరవై శాతం పెంచుతుందని చెప్తుంది అలానే యానిమల్ రికగ్నిషన్ జంతువుల యొక్క మొక్కల్ని రికగ్నైజ్ చేయడంలో కూడా నలభై శాతం వరకు పర్ఫార్మెన్స్ పెరుగుతుందని చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో పనిచేసే ఈ కెమెరా యొక్క ధర మూడు లక్షల యాభై మూడు వేల రూపాయలు మూడో స్థానంలో మై మాన్ ఎక్స్ ఈ మైమోనెక్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక స్మార్ట్ వాచ్ ఈ స్మార్ట్ వాచ్ ని ఎవరైనా హార్ట్ పేషెంట్స్ పెట్టుకున్నట్లయితే లేదంటే నార్మల్ గా ఉన్న ఒక పెద్ద వయసు వాళ్ళు పెట్టుకున్నట్లయితే ప్రతి సెకండ్ కూడా మీ గుండె యొక్క యాక్టివిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా మానిటర్ చేస్తూ ఉంటుంది అంటే మీ బీపీ ఎంత ఆక్సిజెనరేషన్ ఎంత రెస్పిరేటరీ రేట్ ఎంత మీ ఒంట్లో టెంపరేచర్ ఎంత మీరు ఏ టైం కి పొడుకుంటున్నారు మీ ఫిజికల్ యాక్టివిటీస్ ఏంటి అలానే మీ గ్లూకోజ్ పర్సంటేజ్ ఎంత ఉంది ఇలా ప్రతి విషయాన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానిటర్ చేసి ఆ సమాచారాన్ని యాపిల్ హెల్త్ యాప్ ద్వారా రిపోర్ట్ లాగా మారుతుంది అనమాట లేదంటే గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్ ద్వారా అయినా రిపోర్ట్ లా మారుతుంది దీన్ని ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే డైరెక్ట్ గా వారి యొక్క పర్సనల్ డాక్టర్ కి ఆ మెసేజ్ అనేది వెళ్తుంది ఈ మైమోనిక్ స్మార్ట్ వాచ్ యొక్క ధర ఇరవై ఐదు వేల రూపాయలు అయితే నెలకి యాప్ మెయింటెనెన్స్ ఛార్జీలు వెయ్యి రూపాయలు అదనంగా ఉంటుంది రెండో స్థానంలో ఒటోనమీ ఓటోబాట్ మీరు డెలివరీ కోసం డెలివరీ ఏజెంట్ నే చూస్తున్నారు ఉంటారు ఒక యంత్రం డెలివరీ చేయడం ఎప్పుడైనా చూసారా అయితే ఒటానమీ కంపెనీ ఓటోబాట్ రోబోట్ మీరు గనక చూస్తే మత్తిపోతుంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనే కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది మినీ సైజ్ కార్ లో ఉండే బ్యాటరీ తో పనిచేసి వాహనంలో పార్సిల్స్ పెట్టి అడ్రస్ ఇస్తే చాలు దానంతట అదే లొకేషన్ కి వెళ్తుంది కస్టమర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆర్డర్ ని తీసుకోవచ్చు ఈ రోబోట్ లో గ్రాసరీస్ పెట్టచ్చు డెలివరీ బాక్సెస్ పెట్టచ్చు ఆహారం పెట్టచ్చు ఏదైనా డ్రింక్స్ కూడా పెట్టవచ్చు దీన్ని ఉపయోగించి ఎయిర్పోర్ట్స్ లో గానీ ఏదైనా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో గానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో డెలివరీస్ చేయవచ్చు మొదటి స్థానంలో పీటాయ్ రోబోట్ డాగ్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలంటే పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఆ పైథాన్ లాంగ్వేజ్ ఒక కుక్క రోబోతో తో నేర్చుకుంటే భలే ఫన్ గా ఉంటుంది కదా అందుకే పీటా కంపెనీ వాళ్ళు వాళ్ళ రోబో డాగ్ ని తీసుకొచ్చారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో పనిచేస్తుంది ఈ కుక్క రోబో పైథాన్ కోడ్స్ ని జనరేట్ చేస్తుంది దీంతో ఆడుతూ నేర్చుకోవచ్చు ఇక ఇందులో వాయిస్ కమాండ్స్ కూడా ఉంటాయి మీరు ఏదైనా మాట చెప్తే ఆ కుక్క దానికి రెస్పాండ్ అవుతుంది దాదాపుగా ఈ కుక్క ముప్పై యాక్షన్స్ చేస్తుంది అనమాట కుర్చోవడం నుంచోవడం బ్యాక్ ఫ్లిప్ చేయడం మనతో ఫుట్బాల్ ఆడటం లేదంటే మనతో పాటు జాగింగ్ కూడా చేస్తుంది ఇటువంటి రోబో డాగ్ ఉంటే గనక లెర్నింగ్ అనేది మరింత ఫన్ గా మారుతుంది అనమాట ఇవి మార్కెట్ లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ గ్యాడ్జెట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి